చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా ముస్తాఫాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కట్టమైసమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నేతలతో పాటు పలువురు ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చి కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి చెరువులు సకాలంలో వర్షాలతో నిండుకుండలా మారి జలకరను సంతరించుకోవాలనే సందర్భంగా కోరుకుంటూ పూజల్లో పాల్గొన్నారు. ఉపాధి లేదు అటు చెరువులో దంశమైన పరిస్థితిలో మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఏవైతే గొర్చుగాడ్ చెరువులో వీళ్ళని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపొందించి అనేక చెరలను ఇవాళ శిథిలమైన చెరలను మత్తలు కానీ గైడ్ వాల్స్ కానీ మరి కట్ట పట్టించడం అనేది అభివృద్ధి చేయడం వల్ల ఇవాళ ఏడాది పొడవునా ఇట్లా నీళ్లతో నీళ్లను సంతరించుకున్న పరిస్థితి మనం ఇలా చూస్తున్నాం. గతంలో అయితే ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేకుండా దీనివల్ల ఉపాధి కోల్పోయిన ముద్రాలు కూడా ఇలా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మేము ఏడాదికి ఒకసారి సేవ పిల్లలను ఉచితంగా ఇవ్వడం వల్ల మేము ముద్రాలు కూడా ఇలా సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాం. అందుకోసం మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మేమందరం ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 9వ సంవత్సరానికి 10వ సంవత్సరంలోకి అనుగుణ శుభ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది సంబరాల భాగంగా ఈరోజు ఊరి చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి కుటుంబ మూలాలు మాతరాజు మేనతా డీజేలతో రంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు విజయవంతం చేసినటువంటి మహిళలకు మరి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి వచ్చినటువంటి యువకులకు అందరి ప్రోత్సాహాలతో ఈరోజు వచ్చి చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాగు రాగు రా
ఈరోజు ముస్తాబాద్ మండలం చిక్కలపల్లి గ్రామంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఇటువంటి దశాబ్దంలో భాగంగా ఈరోజు చెరువుల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి మహిళలు, పెద్దలు, గ్రామ పెద్దలు, అందరు కుల పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. ప్రయాణశిల్ జిల్లా ముస్తాబాద్ మండలం చిక్కలపల్లి గ్రామంలో ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ వచ్చి మనకు కొన్ని సంవత్సరాలు పూర్తి చేసిన 10వ సంవత్సరంలో అడుగు పెట్టిన శుభ సందర్భంలో మన ఊరు మన చెరువు అనే కార్యక్రమంలో కేసీఆర్ ప్రవేశించినటువంటి ఈ కార్యక్రమంలో మా చిక్కలపల్లి గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు మరియు అన్ని కులాల సంఘాలు ఉవాల కులలు తిప్పటం వాళ్ళు తన వద్దుగా సాయపడుతూ ఈరోజు చిక్కలపల్లి గ్రామంలో ప్రధానంగా కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు చెరువు పండుగ నిర్వహించుకోవడం జరిగింది. కేసీఆర్ గారికి మరియు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. గ్రామంలో దశాబ్ది దినోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే 9 సంవత్సరాలు గడిచిపోయి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మన కేసీఆర్ గారు మనకు ఏ చెల్లదూడు ఇది జూన్ నెల ఎప్పుడు చూసినా మేము గతంలో ఈ చెరువు ఎండిపోయేది. ఎందుకంటే ఇప్పుడు జూన్ నెల ఎంత ఎండాకాలం అంటే ఇది అందరికీ తెలిసినదే. ఎక్కడ నీళ్లు లేని పరిస్థితి ముందు 2014 రాకముందు ఈ చెల్లల్లో నీళ్లు లేవు, ఏవి లేవు. మేము ఉపాధి పనికి వచ్చి మట్టి ఇసుకతో తీసిన రోజులు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఇంత ఎండాకాలంలో ఈ చెల్ల నీళ్లు ఉన్నాయంటే మన కేసీఆర్ విజ్మా దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చాడు, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చాడు కానీ బ్రహ్మాండంగా వేగవంతం చేస్తుండు. మేమందరము రుద్రాద్రము మాకు ఉత్సాహంగా చెప్పబెల్లుతున్నాయి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా అయినాక ఫస్ట్ సొసైటీ నెంబర్ 1 చిప్పలపల్లి గ్రామందే. ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఎందుకంటే మా మాజీ సర్పంచ్ దేవన్న గారు, గడిచల దేవన్న గారు ఫస్ట్ సొసైటీ మనదే ఉండాలని అప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అతుర్తోనే చిప్పలపల్లి గ్రామమే ఫస్ట్ సొసైటీ. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఫస్ట్ సొసైటీ చిప్పలపల్లి గ్రామమే. ఇక ముందు సుత మాకు కేసీఆర్ గారు కొన్ని మాకు కొన్ని వచ్చేటి ఉన్నాయి, సబ్సిడీ బండ్లు కానీ వెహికల్స్ కానీ వచ్చేటి ఉన్నాయి. అది సుత మాకు కేసీఆర్ గారు కానీ మన కేటీఆర్ గారు కానీ అతి తొందరగా సాయంత్రం మేము ఆల్రెడీ లీటర్ పెట్టుకున్నాము. ఇంకా అది మా ప్రాసెస్లు ఉన్నది. అది మా మత్స్యకారులకు కొంత సహాయపడాలని తొందరగా మాకు అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాం.